తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాలలో ద్వితీయ భాషగా తెలుగుతో పాటు సంస్కృతం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధక విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఇప్పటికే తెలంగాణలో త్రిభాష సూత్రాలను తీసుకొచ్చి ప్రపంచీకరణ నేపథ్యంలో ఒకవైపు ఆంగ్ల భాష ఆధిపత్యం చెలాయిస్తుంది, మరోవైపేమో హిందీ భాష ఉత్తర భారతదేశంలో అవకాశం దొరికినప్పుడు వాళ్ళు హిందీ భాషను రుద్దుతారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది సాలన్నట్టు ఈ సంస్కృత భాషను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు. ఇదే కేసీఆర్ గారు తెలంగాణలో తెలంగాణ భాషకి ప్రాణం పోసిన కాళోజీ నారాయణరావు గారు ఈరోజు తెలంగాణ భాషని సాధిస్తే ఈరోజు తెలంగాణలో ఇదే కేసీఆర్ గారు తెలంగాణ భాషను ప్రస్తుత పఠించాలని చూస్తున్నారు. మేమేం చెప్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా కేసీఆర్ గారు 4.5 కోట్ల ప్రజానికాన్ని మాట్లాడే తెలుగు భాషను కాదని 450 మంది కేవలం ఒక వర్గం వాళ్ళు, ఒక జాతి వాళ్ళు, ఒక సమాజం వాళ్ళు చేస్తున్న ఒక విన్నపాలు ఆలకిస్తూ నువ్వు తెలంగాణలో సంస్కృత భాష నువ్వు ఎట్లా పెడతావు అని మేము అడుగుతున్నాం. ఇదే తెలంగాణ తెలుగు భాషకి ప్రాచీన హోదా 2008లో వచ్చింది. 2016 సంవత్సరం నుంచి తెలుగు భాష మీద ఉన్న ఆంక్షలన్నీ తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా వచ్చిన ప్రతి భాషకి 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తుంది. ఆ 100 కోట్లతో తెలుగు భాషను అభివృద్ధి చేయొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు విస్మరిస్తుంది? ఈరోజు ఆంధ్ర పాలనలో 2014 వరకు పండిత్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా తొలగించేసింది. మళ్ళీ 2018వ సంవత్సరం టీపీటీ నోటిఫికేషన్ వేసింది, ఫీజులు కట్టించుకున్నది, రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది, కానీ వాటిని ఇంకా ఇప్పటివరకు ఆ ఊసే లేదు. తెలంగాణలో పాలమూరు యూనివర్సిటీలో 2008-9వ సంవత్సరంలో పాలమూరు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయితే ఇప్పటివరకు అక్కడ తెలుగు శాఖ లేకపోవడం శోచనీయం, దుర్మార్గం. ఈరోజు తెలంగాణ ఆంధ్ర పాలనలో కవులు, కళాకారులు, సాహిత్యం దెబ్బతిందని చెప్పేసి ఈరోజు తెలంగాణ అకాడమీలు ఏర్పాటు చేసినాం. కానీ మరి ఇంత అవమానం, ఇంత దుర్మార్గం జరుగుతుంటే మరి తెలుగు అకాడమీలు, తెలుగు సాహిత్య అకాడమీలు, అధికార సంఘాలు, సరస్వత పరిషత్లు ఏం చేస్తున్నాయని మేము అడుగుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీస్లో తెలుగులో పిహెచ్డీ చేసే విద్యార్థులు కావచ్చు, పిహెచ్డీ విద్యార్థులకి 8400 ఫెలోషిప్ ఇస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెలుగు విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయడం లేదు? మేము అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణలో తెలుగు భాష లేకుంటే తెలంగాణ వచ్చేదా కేసీఆర్ గారు? ఇంకా ఎన్ని రోజులు మా తెలంగాణ సమాజాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఈ ఖచ్చితంగా దీనికన్నా వెనక్కి తీసుకోకపోతే ఈ జీవోని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. ఈ సంస్కృత భాష మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఇంటర్లోనే కాదు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే సంస్కృత భాష వద్దు. భారత్ మేము సంస్కృత భాషను గౌరవిస్తాం, అన్ని భాషలకే గౌరవిస్తాం. ఈరోజు తమిళనాడులో ద్విభాష సూత్రం ఉంది, మళ్ళీ అక్కడ పోయి పెట్టమని సంస్కృత భాషని పరిగెత్తించుకోడతారు. ఇదే కర్ణాటకలో, ఇదే తమిళనాడులో, ఇదే మహారాష్ట్రలో మాతృభాషలో గూగుల్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు పేర్లు పెట్టలేదని ఆఫీసులు తగిలేశారు. అంత మాతృభాషల మీద వాళ్ళకి అభిమానం ఉంది. మరి ఈరోజు 4.5 కోట్ల జనాభా కలిగిన ఈరోజు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు భాష ఇంత విచ్ఛిన్నమైపోతుంది, ఇంత నిర్వీర్యమైపోతుంది? తెలంగాణ ప్రజానీకం అందరూ ఆలోచించాలి. ఈరోజు కవులు, కళాకారులు, మీరందరూ ఏం చేస్తారు? తెలుగు భాష స్థానంలో సంస్కృత భాషను పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణలో తెలుగు భాష చాలా కీలక పాత్ర పోషించింది. కవులు, కళాకారులు గజ్జగట్టి ఆట ఆడి, పాట పాడి తెలంగాణలో అంటే గడప గడపకు తొక్కి తెలంగాణలో ఆంధ్ర పాలకుల వల్ల జరుగుతున్న అన్యాయాన్ని పాట రూపంలో, మాట రూపంలో, భాష రూపంలో, సాహిత్య రూపంలో రకరకాలుగా ప్రచారం చేసి తెలంగాణలో ప్రతి సమాజాన్ని చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేశారు. అలాంటి తెలంగాణ భాషను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు బుంద పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ నిర్మాణం ఉద్యమంలో కేసీఆర్ గారు 2060 సంవత్సరంలో తెలంగాణ భాష సినిమాల్లో కామెడీలు చేయడానికి, వెక్కిల చేష్టలు చేయడానికి రౌడీలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో తెలంగాణ భాషకి గొప్ప ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. 2017వ సంవత్సరంలో ప్రపంచ మహాసభలు జరుగుతున్నప్పుడు ఇదే కేసీఆర్ గారు నిండు సభలో తెలంగాణలో తెలుగు భాషకి కీలక పాత్ర పోషిస్తాం, కీలక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అలాంటి కేసీఆర్ గారే ఈరోజు తెలంగాణ భాషలో, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాషను తీసేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారు చదివిన అంటే తెలంగాణలో 14 ప్రాచ్య కళాశాలలు ఉంటే 13 ప్రాచ్య కళాశాలను తొలగించారు. అందులో దుర్మార్గం, దౌర్భాగ్యం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఏ కళాశాలలో అయితే చదివారో అదే కళాశాలలో ఈరోజు తెలుగు భాషను తీసేశారు. అది మాత్రమే కాకుండా ఈరోజు తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళ పేపరే సంవత్సరం కింద వేసింది పేపర్. 1 నుంచి 12 తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయాలని చెప్పేసి ఒక జీవోను చట్టసభలో, రాష్ట్ర శాసనసభలో, విధానసభ, విధాన పరిషత్లో బిల్లు ఆమోదం చేశారు. ఒకవేళ తెలుగు భాషను ద్వితీయ భాషగా పెట్టకపోతే ఖచ్చితంగా మొదటిసారి ఆ స్కూల్కి 50,000, రెండవసారి 100,000 రూపాయలు, మూడవసారి ఆ స్కూల్ను రద్దు చేస్తా ఉన్నారు. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో తెలుగు భాషను పూర్తిగా తీసేస్తుంది. ఇగో
తెలుగు కంపల్సరీ యాక్ట్ అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదిగో చూడండి, ఇదే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఒకవైపు చట్టాలు చేసుకుంటేనే, మరోవైపు చట్టాలు అంటే భాషను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషకి గౌరవం లేదు, కానీ ఇదే బెంగాల్లో తెలుగు భాషకి మైనారిటీ హోదా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అమెరికాలో అమెరికా ప్రభుత్వం అమెరికా ఇది అధికార కార్యకలాపాల్లో తెలుగు భాషకి ప్రాధాన్యత ఇచ్చింది. ఈరోజు ఇదే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఇదిగో చూడండి, అమెరికాలో తెలుగు భాషకి ఇది అధికార భాషకి హోదాక గుర్తింపు వచ్చింది. ఇదే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు, అయ్యో కాంపిటేటివ్ అంటే ప్రాంతీయ భాషల్లో కూడా పోటీ పరీక్షలు నిర్వహించాలని. అంటే ప్రాంతీయ భాషలు అంటే ఏంటి? తెలుగు భాష కాదా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ప్రైవేట్ కళాశాలలకే పరిమితమైన సంస్కృత భాషని, అది కేవలం ఇంటర్మీడియట్ మార్కి మాత్రమే పరిమితమైన సంస్కృత భాషని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అఫీషియల్గా రిలీజ్ చేసింది ఒక జీవో. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా ద్వితీయ భాషగా తెలుగు భాష స్థానంలో సంస్కృత భాషను పెట్టేట్టుగా ఇదిగో ఇది అఫీషియల్గా మాకు రిలీజ్ చేసిందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తెలుగు భాష కీలక పాత్ర పోషించింది. ఈరోజు తెలంగాణలో కవులు కళాకారులు పాటల రూపంలో ఆటల రూపంలో సాహిత్య రూపంలో గడప గడపకెళ్ళేసి తెలంగాణకు ఆంధ్ర పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ సాహిత్య రూపంలో చెప్పిన భాష ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన భాష. ఇదే కేసీఆర్ గారు 2006 తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు, తెలంగాణ భాష కేవలం రౌడీలకి వెకిల్ చేష్టలకి సినిమాల్లో అల్లరి చేయడానికి మాత్రమే పనికొస్తుంది. అలాంటి స్థాయిలో ఉంది మన తెలంగాణ భాష. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాషకి మేము గొప్ప స్థానం తీసుకొస్తామని చెప్పాడు. ఇదే కేసీఆర్ గారు 2017 స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అంటే ప్రపంచ మహాసభలు ఏర్పాటు చేస్తూ వందల కోట్ల రూపాయలు ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసి ఒక్క తెలుగు అంటే తెలుగు భాష చదివే వాళ్ళకి కావచ్చు, తెలుగు భాషకాలలో ఎలాంటి లాభం లేకుండా కేవలం ఆయన రాజకీయ స్వలాభం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో సంస్కృత భాషని ఎవరి కోసం పెడుతుందని మేము అడుగుతున్నాం. ఈరోజు నువ్వు సంస్కృత భాషను పెడితే పెట్టు, నువ్వు శబ్దాలని ధాతువుల్ని దేవనాగరి లిపిలో నువ్వు పెట్టేటట్లు రాసేటట్లయితే పెట్టు. నువ్వు పెట్టేదేమో సంస్కృత సిలబస్, రాసేదేమో తెలుగులో, ఇదేనా నువ్వు చెప్పే సంస్కృత ఇది విజ్ఞానం? ఈరోజు తెలంగాణలో ప్రతి సంవత్సరం దాదాపు 4,000 విద్యార్థులు తెలుగులో లేదంటే లాంగ్వేజ్లో పీజీలో పిహెచ్డీలు చేసి బయటికి వెళ్తున్నారు. 4,000 అంటే ప్రతి సంవత్సరం 4,000 అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాకనే ఇప్పటికే దాదాపు 65,000 తెలుగు తెలుగు వాళ్ళే ఉన్నారు. కేవలం నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, వాటి గురించి నువ్వు పట్టించుకో కానీ గాడ ఉన్న ఉద్యోగాలను తీసేసే ఉన్న జీవనాధారం తీసేసే నువ్వు భాషను ఎందుకు తీసుకొస్తున్నావు మాకు అర్థం కాదు. మేము చెప్తున్నాం తెలంగాణలో ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో సంస్కృత భాష ఒక్క కేవలం తెలంగాణకు మాత్రమే కాదు విజ్ఞానం, భారతదేశంలో ఉన్న అన్ని భాషలకు విజ్ఞానం. ఈరోజు తమిళనాడు ఉంది, తమిళనాడులో సంస్కృత భాషను ఎంకరేజ్ చేస్తున్నారా? లేదు కదా, వాళ్ళు ద్విభాష సూత్రాన్ని పెడుతున్నారు సరే అనేసి మాకు ద్విభాష సూత్రాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడేంది 4 భాషలు చదువుకోవాలా విద్యార్థి? ఖచ్చితంగా ఇది ముమ్మాటికి ఇది ఒక వర్గం చేస్తున్న కుట్ర. సంస్కృత భాష ఆధిపత్యానికి అహంకారానికి ప్రతీక. అలాంటి సంస్కృత భాషను తీసుకొచ్చి ఈరోజు తెలుగు సాహిత్యాన్ని తెలుగు కవులని తెలుగు అభ్యుదయాన్ని తెలుగు లేదంటే తెలుగులో ఉన్న విజ్ఞానాన్ని అంటే పుంగలో తొక్కేసి తెలుగులో ఉన్న మేధావులు చేసిన ఆలోచనల్ని అభ్యుదయవాదాలని అన్నిటినీ అంటే కిందికి నెట్టేసి మళ్ళీ మనుధర్మశాస్త్రాన్ని తీసుకురావడం కోసం ఈ సంస్కృత భాషను పెడుతున్నారు.